హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి. కంకణాలో వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే తెలుగులో ఎవరైతే జీకే ట్రిక్స్ తప్ప వాళ్ళందరికీ నాకు ఇప్పటి వరకు 300 జీకే ట్రిక్స్ అప్లోడ్ చేశాను ఇండియన్ జాగ్రఫీ. ఈ వీడియోస్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ఫుల్ అవుతాయి. మీరు కనుక నా వీడియో చూసినట్లయితే మీకు 100% జీకే కవర్ అవుతుంది. సో తప్పకుండా వీడియోస్ చూడండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కడ ఉండవు. ఈ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చారు వీడియో కింద. లేదంటే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సందీప్ కంకణి టైప్ చేస్తే కనుక మీరు నా వీడియో. సో ఫ్రెండ్స్, ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ అయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పకుండా వచ్చే క్వశ్చన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిక్స్ టు రిమెంబర్ బ్యాక్టీరియల్ డిసీజెస్. ట్రిక్స్ టు రిమెంబర్ బ్యాక్టీరియల్ డిసీజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు బ్యాక్టీరియల్ డిసీజ్ ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో బ్యాక్టీరియల్ డిసీజ్ అంటే మెనింజైటిస్, టెటనస్, టైఫాయిడ్, గనరా, న్యూమోనియా, ప్లాగ్యూ, ట్యూబర్క్యులోసిస్, లెప్రసీ, కలరా, డిప్థీరియా, ఊపింగ్ కఫ్. ఒకసారి చెప్తాను చూడండి, మెనింజైటిస్, టెటనస్, టైఫాయిడ్, గనరా, న్యూమోనియా, ప్లాగ్యూ, ట్యూబర్క్యులోసిస్, లెప్రసీ, కలరా, డిప్థీరియా, ఊపింగ్ కఫ్. సో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడంటే ఇది వాటిలో ఏది బ్యాక్టీరియల్ డిసీజ్ కాదు, ఇది వాటిలో ఏది బ్యాక్టీరియల్ డిసీజ్, ఎందుకంటే మధ్యలో వైరల్ డిసీజ్ కూడా పెడుతూ ఉంటారు. వైరల్ డిసీజ్ అంటే ఏంటో కూడా నేను చెప్పు. సో ఇప్పుడు ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో చూడండి, ఫస్ట్ వన్ చూడండి, సింపుల్ ట్రిక్, చాలా చాలా సింపుల్ ట్రిక్. ఇలాంటి ట్రిక్స్ మీరు ఎక్కడ చూసి ఉండరు. ఈ ట్రిక్ ఏంటంటే, మై ట్యూషన్ టీచర్ గివింగ్ పీపీటీ ఆన్ ఎల్సీడీ వర్కింగ్. మై ట్యూషన్ టీచర్ గివింగ్ పీపీటీ ఆన్ ఎల్సీడీ వర్కింగ్. మీరు కనుక ఈ ఒక్క సెంటెన్స్ని గుర్తుంటే మీకు ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ అన్నీ గుర్తుంటాయి. అది ఎలాగో చెప్తాను చూడండి. చూడండి, ఇక్కడ మై అనేలో ఎమ్ అనే ఉంది కదా, ఎమ్ అంటే మెనింగ్టస్ అనుకుందాం, దీంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ట్యూషన్లో టీ అంటే టెటనస్ అనుకుందాం, టీచర్లో టీ అంటే టైఫాయిడ్ అనుకుందాం, టీచర్లో టీ అంటే టైఫాయిడ్ అనుకుందాం, గివింగ్లో జీ అంటే గనరే అనుకుందాం, పీపీటీలో పి అంటే న్యూమోనియా అనుకుందాం, నెక్స్ట్ పి అంటే ప్లేగ్ అనుకుందాం, నెక్స్ట్ టీ అంటే ట్యూబర్క్యులోసిస్, ఇక్కడ ఎల్సీడీలో ఎల్ అంటే లెప్రసీ, టి అంటే కలరా, డి అంటే డిప్థీరియా, డబ్ల్యూ అంటే ఊఫింగ్ కఫ్. చూడండి ఎంత సింపుల్గా ఉందో. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి, మై ట్యూషన్ టీచర్ గివింగ్ పీపీటీ ఆన్ ఎల్సీడీ వర్కింగ్. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు బ్యాక్టీరియల్ డిసీజ్ అన్ని ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వైరల్ డిసీజెస్. ప్రీవియస్ వీడియోస్లో బ్యాక్టీరియల్ డిసీజ్ చూసాం, ఇప్పుడు వైరల్ డిసీజ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో వైరల్ డిసీజ్ ఏంటంటే ఇన్ఫ్లుయెంజా, చికెన్ పాక్స్, కోల్డ్, మిజిల్స్, మమ్స్, స్మాల్ పాక్స్. వన్స్ అగైన్, ఇన్ఫ్లుయెంజా, చికెన్ పాక్స్, కోల్డ్, మిజిల్స్, మమ్స్, స్మాల్ పాక్స్. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, సింపుల్ ట్రిక్, నేను స్టార్టింగ్ లెటర్స్ తీసుకున్నాను. ఇన్ఫ్లుయెంజాలో ఐ, చికెన్ పాక్స్లో సి, కోల్డ్లో సి, మిజిల్స్లో ఎం, మమ్స్లో ఎం, స్మాల్ పాక్స్లో ఎస్. సో ఈ లెటర్స్ అన్నీ యాడ్ చేస్తే కనుక మనకు వచ్చేది ఏంటి, ఐసీసీ ఎంఎంఎస్. మీ అందరికి తెలుసు అనుకుంటే ఐసీసీ అంటే తెలుసు కదా, ఇండియన్ క్రికెట్ కౌన్సిల్. ఎంఎంఎస్ అంటే అందరికీ తెలుసు కదా, ఎంఎంఎస్ అంటే వీడియో క్లిప్స్ లాగా ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐసీసీ ఒక ఎంఎంఎస్ రిలీజ్ చేసింది, ఐసీసీ ఒక ఎంఎంఎస్ రిలీజ్ చేసింది. ఇక్కడ ఐ అంటే ఇన్ఫ్లుయెంజా, సి అంటే చికెన్ పాక్స్, సి అంటే కోల్డ్, ఎం అంటే మిజిల్స్, ఎం అంటే మమ్స్, ఎస్ అంటే స్మాల్ పాక్స్. ఇంత సింపుల్గా ఉన్నాయి చూడండి. నా ట్రిక్స్ అన్నీ ఇలాగే చాలా సింపుల్గా ఉంటాయి. సో మీరు ఇంకా నా వీడియో చూడాలంటే నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా కంప్లీట్ వీడియో చూడాలంటే తప్పకుండా మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని నా వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.